మనం చూడడానికి వచ్చిన జియోలాజికల్ వండర్ ట్రీ ఆఫ్ లైఫ్. లాస్ట్ ఇయర్ వచ్చాను, నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ కూడా మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెట్టాలనిపించింది. ఇక్కడ చూస్తారా, ఇంత పెద్ద గుర్రం, భారీ గుర్రం. ఇక్కడ గుర్రాలని, ఒంటెల్ని చాలా కామన్గా వీళ్ళు నడుపుతూ ఉంటారు. ఇదే ట్రీ ఆఫ్ లైఫ్, దగ్గర దాకా వచ్చేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్కిట్ దగ్గరకు వచ్చా. క్రికెట్ అంటే ఎంత పిచ్చో, నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఈ ఫార్ములా 1 రేసింగ్ అంటే అంత పిచ్చు అనమాట. ఇదంతా కూడా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్కిట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇది ఓన్లీ గోకార్టింగ్ ట్రాక్ మాత్రమే కాదు, ఇది ఇంటర్నేషనల్ గోకార్టింగ్ మినీ జీపీ అంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బహ్రెయిన్కి బయలుదేరుతున్నాను, గల్ఫ్ ఎయిర్వేస్లో. సో గల్ఫ్ ఎయిర్వేస్ ఫ్లైట్ అనేది బహ్రెయిన్ వల్ల నేషనల్ క్యారియర్ అనమాట. సో దాంట్లో మనం ఇప్పుడు దుబాయ్ నుంచి బహ్రెయిన్కి వెళ్తున్నాము. దిస్ ఇస్ గోనా బి మై కంట్రీ నెంబర్ 91 దిస్ ఇయర్. ఓవరాల్గా 102 అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను బహ్రెయిన్కి పోయిన సంవత్సరం వెళ్ళాను, కానీ ఈ సంవత్సరం ఫస్ట్ టైం. అందుకోసమే ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ అ నెక్స్ట్ కంట్రీ. సో కంట్రీ నెంబర్ 91. ఇంకొక 9 దేశాలు అయితే మనం అనుకున్న సెంచరీ టార్గెట్ అనేది పూర్తి చేయొచ్చు ఈ సంవత్సరం. సో 91st కంట్రీ అయిన బహ్రెయిన్కి బయలుదేరుతాం. ఇక్కడ మనము దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1లో ఉన్నాము. ఈ టర్మినల్ 1లో మనము డి గేట్స్ వైపు వెళ్ళాలంటే ఇక్కడ ఒక ట్రైన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట, ఇంటర్నల్ మెట్రో ట్రైన్. కాకపోతే ఇప్పుడు హైలైట్ ఏంటంటే మనకి ఇంకా గేట్ అనేది అనౌన్స్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ డి గేట్స్లో ఉండేటైతే ఏం కాదు, లేదంటే మాత్రం మళ్ళీ గేట్ అనౌన్స్ అయిన తర్వాత ఒకవేళ డి నుంచి వేరే వైపు వస్తే మాత్రం మళ్ళీ మనం మొత్తం బిస్కెట్ అయిపోతే వెనక్కి రావాల్సిందే. కాకపోతే ఇంకా గేట్ అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఛాన్స్ తీసుకుని వెళ్ళిపోవడమే. గేట్ అప్డేట్ అయింది, బహ్రెయిన్ D4. సో లక్కీలీ డి గేటే కాబట్టి ఆల్రెడీ ఇటువైపే డి గేట్స్ వైపే ఉన్నా. సో మనము D4 వైపు బయలుదేరాలి ఇప్పుడు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టేసా, దీన్ని కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ అంటారు. ఇక్కడ నేను 1 డే ఉండబోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాను, ఈ కంట్రీ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. ఇది ఒక చిన్న ఐలాండ్ కంట్రీ అనమాట, కానీ అయినా కూడా ఈ సంవత్సరం 90 దేశాలు అయిపోయి 91వ దేశాలకి ఇక్కడికి రావడం జరిగింది. సో నేను మళ్ళీ ఒక్కరోజు ఉండి ఈరోజు ఏదైనా మనం చూడని ప్లేసెస్ ఉండేటైతే అవి చూడటానికి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ బయటకు రావడంతో STC అని, నెక్స్ట్ జైన్ అని, అండ్ దెన్ బటెల్కో అని మల్టిపుల్ టెలిఫోన్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ 100 GB డేటా. 100 GB డేటా, 1 మంత్ వ్యాలిడిటీ. ఇది మనకి ఓన్లీ 11 బహ్రెయిని దినార్. సో 11 బహ్రెయిని దినార్ అంటే 10+1 వచ్చి వ్యాట్ ఇక్కడ, అంటే 10% వ్యాట్ ఇక్కడ. అయితే బహ్రెయిని దినార్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. సో హైయెస్ట్ వచ్చి కువైటీ, దాదాపు 275 రూపీస్ దాకా ఉంది ఈరోజు. అండ్ బహ్రెయిని దినార్ వచ్చి 221 రూపీస్. ఒమాని రియాల్ వచ్చి అరౌండ్ 215 రూపీస్, అంటే కొంచెం అవుతాడు, ఒక 2% డిఫరెన్స్ ఒమానీకి అండ్ బహ్రెయిన్కి. ఇది మాత్రం అంటే కువైటీ దినార్ ఇస్ ద హైయెస్ట్, అరౌండ్ 275 రూపీస్ ఉంది, అండ్ అరౌండ్ 23% హయ్యర్ దాన్ బహ్రెయిని దినార్. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళబోతున్నాము, హోటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. నేను రావడంతోనే వాళ్ళు మన వీసా అడగలేదు, ఏం లేదు, జస్ట్ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఆబ్వియస్లీ ఎంటర్ అవడంతోనే వాళ్ళకి మన వీసా కనిపించుంటుంది. ఏ హోటల్లో స్టే చేస్తున్నాను అని అడిగారు, మన హోటల్ పేరు చెప్పాను, క్రౌన్ ప్లాజా హోటల్ అని. సో మనకి స్టాంప్ వేసేసి ఒక 14 డేస్కి ఎంట్రీ పర్మిట్ అనేది ఇచ్చారనమాట. 14 రోజుల ఎంట్రీ పర్మిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 14 డేస్ వరకు మనం ఇక్కడ స్టే చేయొచ్చు. ట్యాక్సీ ఎక్కేసి ఇప్పుడు మనామా వైపు వెళ్తున్నాం. సో మనామా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్. సో మనామాలోనే మన హోటల్ ఉంది, క్రౌన్ ప్లాజా. లాస్ట్ టైం నేను ఇంటర్కాంటినెంటల్ హోటల్లో స్టే చేశాను, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉందామని చెప్పేసి అని ఈసారి మనామాలోని క్రౌన్ ప్లాజా హోటల్ తీసుకున్నాం. అది ఎలా ఉందనేది చూద్దాం, ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళే దారి కూడా చూసుకుందాం. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే మనము సిటీలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట సముద్రం పైన, MUS-18 బ్రిడ్జ్ అని. అది దాటిన తర్వాత మనకి సిటీ వస్తుంది, మనామా సిటీ. చూస్తున్నారు అసలు విజిబిలిటీ అనేది ఏమాత్రం లేదు, సో అంత హ్యూమిడిటీ ఉంది, అంత ఫాగీగా ఉంది, అసలు మనకి బిల్డింగ్స్ ఏవి కూడా క్లియర్గా కనిపించట్లేదు.
సిటీలోకి ఎంటర్ అయిపోయాము. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద క్రౌన్ ప్లాజా హోటల్. లిటరలీ అసలు బిల్డింగ్స్ అయితే ఏమాత్రం విజిబిలిటీ లేదు, చాలా ఫాగీ ఉంది. ఏంటంటే సమ్మర్ నుంచి వింటర్లోకి ఎంటర్ అవబోతున్నాం. వింటర్ అంటే ఏం లేదు, ఇక్కడ చలేముండదు, లెస్ హాట్ టెంపరేచర్ అనమాట. మోర్ హాటా లెస్ హాటా అనేది చూసుకోవాలి. అరౌండ్ 35-40-45 డిగ్రీస్ కూడా టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడేమో 25-26 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. క్రౌన్ ప్లాజా హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఇది క్రౌన్ ప్లాజా హోటల్. ఇక్కడ మార్నింగ్ 9:00 వచ్చేసాను కాబట్టి ఇప్పుడు చెక్ఇన్ ఫార్మాలిటీస్ ఏముంటాయో తెలీదు. చూసుకొని చెక్ఇన్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత దెన్ విల్ గో ఫర్ ఎక్స్ప్లోరింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ క్రౌన్ ప్లాజా హోటల్లో చెక్ఇన్ చేసేసా. ఇదేంటంటే మనామాలోనే డిప్లొమాటిక్ ఏరియా అంటారన్నమాట. డిప్లొమాటిక్ ఏరియా ఎందుకంటే ఇక్కడ 2 ఎంబసీస్ ఉన్నాయి. ఒకటి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, 2 కువైట్. సో కువైట్ ఎంబసీకి వెళ్ళి కనుక్కొని కూడా వచ్చా మనకి వీసా వస్తుందా లేదా అనేది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి రూమ్ నెంబర్ 100 మనకి స్వీట్ రూమ్ కింద అప్గ్రేడ్ చేశారు. ఇది మన రూమ్. ఇక్కడ పెద్ద హాల్ ఉంది. అండ్ దెన్ దెర్ ఇస్ ఎ వర్క్ స్టేషన్ ఫర్ అస్. ప్రాపర్ సెటప్ ఉంది ఇక్కడ మంచిగా. అయితే విజిబిలిటీ మాత్రం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ 9:00 ఇచ్చారు. చెక్ఇన్ టైం యాక్చువల్గా వచ్చి 2:00, కానీ మ్యాక్సిమం 12 వరకు ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు మనకి 9:00 ఇచ్చేసారు. సో ఇంకా 3 అవర్స్ ముందే ఇచ్చేసారు, ఎందుకంటే వీఆర్ డైమండ్ ఎలీట్ మెంబర్ కాబట్టి మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్. సో సూపర్బ్ ఉంది, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఇది మనకు ఇచ్చిన హోటల్ అనమాట. అయితే సో నేను అడిగాను అనమాట. సో వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ కువైట్ ఎంబసీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వాళ్ళని అడిగాను. సో ఏంటంటే మనకి వీసా వస్తుందా ఇండియన్స్కి అని అడిగితే, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ విజిట్ ఆప్షన్, విజిటర్ వీసా ఆప్షన్ అనేది మనకి అప్లై చేయడానికి లేదనమాట. సో పాస్పోర్ట్ సబ్మిట్ చేయడానికైనా లేదు, లేదా ఈ వీసాకి కూడా లేదనమాట. అయితే ఇక్కడ ఎదురుగానే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి పాస్పోర్ట్ అప్పటికప్పుడే సబ్మిట్ చేసి వస్తున్నానంటే దే సెడ్ నో. సో మనకి ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే జీసీసీ రెసిడెన్స్ మాత్రమే. జీసీసీ అని అంటే ఖతార్లో కానీ, లేకపోతే కువైట్లో కానీ, ఐ మీన్ బహ్రెయిన్లో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, ఒమాన్లో కానీ ఉండేటైతే, వాళ్ళకి రెసిడెన్స్ పర్మిట్ ఉండేటైతే మాత్రం, అంటే ఎమిరేట్స్ ఐడి అని ఉంటుంది, నెక్స్ట్ ఒమానీ కార్డ్స్ అని ఉంటాయి. సో అలా వాళ్ళకు ఉండేటైతే మాత్రం దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ విజిటర్ వీసా టు కువైట్. అదర్వైజ్ వేరే ఆప్షన్స్ లేవన్నమాట. సో మన ఇండియన్స్కి, పాకిస్తానీ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు. సో మనము ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి వెళ్ళడానికి లేదు. సో యూ నాట్ గోయింగ్. అండ్ దెన్ ఇక్కడ మనకి హ్యూజ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది యూ కెన్ సీ ద బాత్రూమ్. సో దిస్ ఇస్ ద హోల్ సెటప్. అండ్ ఇలా మనకి స్వీట్ రూమ్లోకి అప్గ్రేడ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనము బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది. సో వీళ్ళకి మెయిన్గా బహ్రెయిన్లో వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి పెట్రోలియం. సో చాలా పెట్రోల్ బావులు ఉన్నాయి. కంటిన్యూస్గా పెట్రోల్ బావులు అనేది కంటిన్యూస్గా డిగ్గింగ్ జరుగుతూనే ఉంటుంది. నేను లాస్ట్ టైం మన వీడియోలో నేను చూపించా, మొత్తం పెట్రోల్ బావుల దగ్గర తీసుకెళ్ళి మీకు చూపించా. ఇక్కడ బహ్రెయిని దినార్ చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనకి 20 ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ 10 ఆ తర్వాత 5. సో 5 కాకుండా 1 కూడా ఉంది, 1/2 కూడా ఉంది, అండ్ 1/2 కాకుండా ఫిల్స్ అంటారు. ఇక్కడ మనకి ఒమాని రియాల్లోనేమో అక్కడ బైసా అంటారు, ఇక్కడేమో ఫిల్స్ అంటారు అనమాట. సో 100, 200, 300 బైసా. అలా మనకి 100 నుంచి multiples of 100 అనేది ఇక్కడ ఫిల్స్లో ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ కరెన్సీ. మనము వేరే బయటికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బహ్రెయిన్ అనేది చాలా చిన్న ఐలాండ్ కంట్రీ, ఒక సిటీ బేస్డ్ కంట్రీ అనమాట. బహ్రెయిన్ సిటీ అండ్ బహ్రెయిన్ కంట్రీ రెండు ఒకటే. ఇంత చిన్న దేశంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. గత 15-20 నిమిషాల నుంచి ఒక్క ఇంచు కూడా కదరట్లా. సో లంచ్ చేద్దామని బయటికి వెళ్దామని చూస్తే ఇది పరిస్థితి. ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడిప్పుడే కొంచెం కదులుతున్నాయి కార్లు, మనవి మాత్రం అసలు ఇంచు కూడా కదలట్లేదు. ఫైనలీ వెహికల్స్ కదిలాయి, ఇక్కడి నుంచి బయలుదేరాము. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ 1 ఇండియన్ రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. నేను పోయిన సంవత్సరం వచ్చాను ఇక్కడికి, అంతకుముందు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్సే తక్కువ ఉండేది. ఇప్పుడు బోల్డ్ అని ఇండియన్ రెస్టారెంట్స్, పాకిస్తానీ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 1 వెజిటేరియన్ రెస్టారెంట్కి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. ఈ ఏరియా అంతా కూడా హోరా ఎగ్జిబిషన్ రోడ్ అంటారనమాట. చూడటానికైతే లిటరలీ ఈ ముంబైలోనో, పూణేలోనో, హైదరాబాద్లోనో ఉన్నట్టే ఉంది. డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు.
ఇక్కడ చాలామంది హిందీలో కూడా మాట్లాడతారు. బహ్రెయిన్లో మనకి ఎప్పుడు ఇబ్బంది రాదు, మనకి చాలామంది హిందీలో మాట్లాడుతూ లిటరలీ ఇంకో మరో చిన్ని దుబాయ్ అనిపిస్తుంది. చూడండి బిల్డింగ్స్ అన్నీ కూడా వెరీ సిమిలర్ టు అవర్ ఇండియన్ స్ట్రక్చర్. నేను మీకు చెప్పిన శాంతి సాగర్ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇలా ఎప్పుడైనా కూడా మనకి ఈ ముస్లిం కంట్రీస్లో ప్యూర్ నాన్ వెజ్ తినే కంట్రీస్లో కూడా మనకి ఇలా వెజిటేరియన్ ఇండియన్ రెస్టారెంట్ దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ వడ సాంబార్ అయితే ఆర్డర్ చేశాను, టేస్ట్ కూడా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ప్లస్ ఇన్ని ఉన్నాయి మనకి వెజిటేరియన్లో, స్టార్టర్స్ మెయిన్ కోర్సు రైస్ ఐటమ్స్ అలా బోల్డ్ అనే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ గ్లాడ్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ బహ్రెయిన్. ఈ రెస్టారెంట్లో మనకి ఇడ్లీ వడ చట్నీ సాంబార్ రసం అన్నీ నచ్చాయి నాకు. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది ఖచ్చితంగా తమిళ వాళ్ళదైతే కాదు అని, ఎందుకంటే తమిళ వాళ్ళ చట్నీ కానీ సాంబార్ కానీ ఇడ్లీ కానీ ఏది నచ్చదు. సో ఇది ఉడిపిని అని అడిగాను, అవును ఉడిపిని అని చెప్పారు. సో మనకి ఇండియాలో ఎట్లయితే ఉడిపి రెస్టారెంట్లో మనకి ఫుడ్ అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ తోటి ఇండియన్ టేస్ట్ తోటి ఇక్కడ వీళ్ళు చేయడం జరిగింది. సో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ద ఫుడ్ ఎట్ శాంతి సాగర్. మనం బహ్రెయిన్ నార్త్లో ఉన్నాం, ఇప్పుడు మనామా అనేది నార్త్లో ఉంటుంది, నార్త్ నుంచి ఇప్పుడు సౌత్ వైపు వెళ్తున్నాం. దాదాపు ఒక 42 కిలోమీటర్స్ 43 కిలోమీటర్స్ వెళ్తున్నాం. ఎందుకో తెలుసా, అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ అని ఒకటి చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాను, ఈసారి కూడా మళ్ళీ చూపించబోతున్నా. 400 సంవత్సరాల నుంచి ఒక చెట్టు అక్కడ ఈ డెజర్ట్లో ఈ ఎడారి ప్రాంతంలో అది ఇంకా సర్వైవ్ అవుతుంది. సో అదే దాని స్పెషాలిటీ. అక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడికి వెళ్ళే దారిలో మంచి మంచి అట్రాక్షన్స్ ఏవి ఉంటాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి బహ్రెయిన్లో కూడా మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ ట్విస్టెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది విండెమ్ గ్రాండ్ హోటల్ అనమాట. సో అక్కడ పక్కన కూడా 2 పెద్ద పెద్ద టవర్స్ వచ్చేసాయి. సో చాలా మంచి మంచి బిల్డింగ్స్ ఇక్కడ కూడా వస్తున్నాయి. రైట్ సైడ్ కనిపించే బిల్డింగ్లో మనకి సిటీ సెంటర్ మాల్ ఉందన్నమాట, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాల్ ఇది. సో దాని పక్కన ఎస్టీసీ పెద్దది టవర్ ఒకటి ఉంది, ప్లస్ అంతేకాకుండా వెస్టర్న్ హోటల్ ఉంది. సో మంచి ఆకాశ హర్మణీయాలు కూడా మనకి ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి. వీళ్ళకేముంది బోల్డ్ అంత పైసే పైసా, చాలా పైసా ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, కావాల్సినంత పెట్రోల్ తోడుకుంటూనే ఉంటారు. ఈ ఏరియాని సీఫ్ అని పిలుస్తారు. అన్ని బిల్డింగ్స్ అన్నీ ఎంత పాష్గా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ మనము ట్రీ ఆఫ్ లైఫ్ వైపు వెళ్తుంటే ఇక్కడ ఎడార్లో కొన్ని బోర్వెల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ బోర్వెల్స్లోనే డిగ్గింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడైతే 1-2 కనిపిస్తున్నాయి, కానీ కొంచెం ముందుకెళ్తే కంటిన్యూస్గా ఇంకా బోల్డ్ అన్ని ఆయిల్ బావుల్ అనేది ఉంటాయి. ఆ డిగ్గింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట, అది మెషినరీ సిస్టమ్ పెట్టేశారు, 24 అవర్స్ నడుస్తూనే ఉంటుంది. పెట్రోల్ అనేది వీళ్ళకి వస్తూనే ఉంటుంది, దాన్ని వీళ్ళు లాగుతూనే ఉంటారు. ఆయిల్ మ్యూజియం ఫస్ట్ ఆయిల్ వెల్ అని రాసింది చూడండి. ఇవంతా కూడా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మనకు కనిపించేదన్నీ కూడా ఆయిల్ బావులే. రైట్ ఆన్ ద మెయిన్ రోడ్ పైనే మనకి బోల్డ్ అని ఆయిల్ బావులు ఉన్నాయి. మొదలయ్యే చూడండి ఆయిల్ బావులు అనేది ఇంకా కంటిన్యూస్గా మీకు కనిపిస్తూనే ఉంటాయి ఆయిల్ బావులు అనేవి. ఇక్కడ ఒక ఆయిల్ బావి, ఆ తర్వాత ఇటువైపు వస్తే ఇక్కడ మరో ఆయిల్ బావి, దాని పక్కన ఇంకో ఆయిల్ బావి. సో ఇదంతా కూడా బహ్రెయిన్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ, సో గవర్నమెంట్ వాళ్ళదనమాట. సో ఇవన్నీ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటూ ఆయిల్ పెట్రోలియం రిజర్వ్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సన్సెట్ ఇక్కడ 5 గంటల లోపలనే అవ్వబోతుంది, అందుకే 4 కూడా అవ్వకముందే సూర్యుడు కిందికి దిగుతున్నాడు. సూర్యాస్తమయానికి సమయం ఆసన్నమైంది. అండ్ ఇక్కడ కూడా ఇటువైపు చూసుకుంటే కూడా గోల్డ్ అని ఆయిల్ బావులు కనిపిస్తాయి. ఇంకా చూసుకుంటూనే ఉండొచ్చు వీళ్ళకి ఎంత న్యాచురల్ గ్యాస్ ఉందనేది. ఇంత చిన్న దేశంలో బోల్డ్ అన్ని బావులు, తోకున్నోడికి తోకున్నంత అన్నట్టు ఆయిల్ అనేది వీళ్ళు బావుల్లోంచి లాగుతూనే ఉన్నారు, బోల్డ్ అంతా సంపాదించుకుంటూనే ఉన్నారు. ఒక్కో దేశంలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అనేది వాళ్ళ దేశం పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందనే చూడండి. ఇది ఒక ఎడారి, ఈ ఎడారిలో కూడా వాళ్ళు ఈ రేంజ్లో బిల్డింగ్స్ ఇవన్నీ కట్టగలుగుతున్నారంటే వాళ్ళకి దొరికిన ఈ ప్రకృతి సంపద, ఆ ప్రకృతి సంపదని సరిగ్గా వినియోగిస్తే సరిగ్గా ఉపయోగించుకుంటే ఎప్పుడైనా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఆయిల్ బావి చాలా దగ్గరలో ఉంది చూడండి,
మెయిన్ రోడ్ పక్కనే మొత్తం అంతా ఒక్క రంట ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు, మొత్తం మెషిన్ ఆపరేటెడే, మెషిన్ ఆపరేటెడ్ ఆయిల్ డ్రిల్లింగ్ అనమాట. అక్కడ కనిపించేది అది రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ. సో ఇక్కడికిక్కడే రిఫైనింగ్ చేసేసి వాటిని ప్రపంచ దేశాలకి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు నీళ్ళు కోసం బోర్లు డ్రిల్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు ఆయిల్ కోసం బోర్లు డ్రిల్ చేసేసి వాటిని డిగ్గింగ్ చేసి దాంట్లోంచి ఆయిల్ అనేది లాగుతూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక డిగ్గింగ్ అనేది మొదలుపెట్టారు. సో వాళ్ళకి అక్కడ ఆయిల్ రిజర్వ్స్ దొరికినట్టున్నాయి. ఆ డిగ్గింగ్ చేసిన దాంట్లో మళ్ళీ ఒక ఆయిల్ బాబ్ అనేది పెట్టేస్తారనమాట. సో అలా కొత్త కొత్త ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము, డిగ్గింగ్ చేయడము, దాంట్లోంచి డ్రిల్లింగ్ చేసి డిగ్గింగ్ చేసిన దాంట్లోంచి ఆయిల్ని బయటకు లాగడం, ఇది ఇక్కడ ప్రాసెస్. మనం చూడడానికి వచ్చిన జియోలాజికల్ వండర్ ట్రీ ఆఫ్ లైఫ్, కనీసం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టిది. ఈ ఎడారిలో 400 సంవత్సరాలు తట్టుకుని ఎలా నిలబడిందో అది ఒక పెద్ద వింత అన్నమాట. ఈ చెట్టు ఈ ఎడారిలో మొత్తం ఎడారి ప్రాంతం, సో చుట్టూరా మొత్తం ఇసుక దెబ్బలు. ఇలాంటి ఇసుకలో, ఎడారి ఇసుకలో ఈ చెట్టు 400 సంవత్సరాల నుంచి ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేది అతిపెద్ద వింత అన్నమాట. సో దిస్ ఇస్ ఎ హ్యూజ్ జియోలాజికల్ వండర్. అంత బాగుంది చూడండి. లాస్ట్ ఇయర్ వచ్చాను, నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ కూడా మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెట్టాలనిపించింది. ట్రీ ఆఫ్ లైఫ్, సో ఇదే అది వన్ ఆఫ్ ద డెఫినెట్లీ వన్ ఆఫ్ ద జియోలాజికల్ వండర్. ఎందుకంటే 400 సంవత్సరాలు అసలు ఎలా సర్వైవ్ అవుతుంది అది, దానికి ఏమున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అసలు వాటర్ సోర్స్ లేదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టూరు అంతా కూడా మొత్తం ఆయిలే. సో ఎక్కడ డిగ్ చేసినా ఆయిల్ ఆయిల్ ఆయిల్. సో ఆయిల్ పడడానికి అయితే చాలా సోర్సెస్ ఉంది, కానీ వాటర్కి అసలు సోర్సే లేదు. ఇక్కడ చుట్టూ ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్ చుట్టూరా సముద్రం, ఇదొక ఐలాండ్. ఈ ఐలాండ్లో అసలు వాటర్ సోర్స్ లేకుండా, ఫ్రెష్ వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చెట్టు ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఒక పెద్ద హ్యూజ్ వింత అన్నమాట. సో అందుకోసమే దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో మన లైఫ్ ఎలా అయితే అన్ప్రెడిక్టబుల్, ఈ పర్టికులర్ ట్రీ కూడా అంత అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దాని కాండము, దాని చెట్టు అవన్నీ కూడా చూసి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తారా ఎంత పెద్ద గుర్రం, భారీ గుర్రం. ఇక్కడ గుర్రాలని ఒంటెల్ని చాలా కామన్గా వీళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఈ గుర్రం నేనేమన్నా ఎక్కొచ్చానంటే అసలు ఎక్కే ఛాన్సే లేదు, చాలా హెవీగా ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా చాలా హార్ష్గా ఉంటుంది, అంత ఈజీ కాదు అని చెప్పేసి అన్నారు. అందుకే జస్ట్ దీంతో ఓన్లీ వీడియో తీస్తున్నా. సో దాట్ ఈస్ ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ ఇస్ ద లైఫ్ ఇన్ ద డెజర్ట్. సో దీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ వీటి వల్లే ట్రాన్స్పోర్టేషన్ అనేది మొదలైంది మనకి డెజర్ట్స్లో, ఎడారి ప్రాంతాల్లో గుర్రాల పైన ఒంటెల పైన వెళ్ళడం అనేది. సో చాలా బాగా అనిపించింది, నాకు మంచిగా అనిపించి. మనకి మగధీరలో ఉంటుంది కదా గుర్రం, ఆ గుర్రంలా అనిపించి అందుకోసమే దీంతో వీడియో తీస్తున్నాను. సో లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు అప్పుడు కూడా గుర్రాలని చూసి అప్పుడు కూడా అడిగాను మనకేమన్నా హార్స్ రైడింగ్ అవకాశం ఉంటుందా అని. వాటిని తట్టుకోలేము, కంట్రోల్ చేయలేమన్నారు. ఈసారి కూడా సేమ్ అనమాట, ఇట్స్ ఆల్ లైక్ పర్సనల్ వెహికల్, పర్సనల్ హార్సెస్ అనమాట. సో ఓన్లీ వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలరు. సో అసలు ఇప్పుడు కొంచెం మనల్ని కంట్రోల్ చేసినా కూడా అవుతుంది, అంటే నేను నచ్చాను అనమాట దీనికి. అదర్వైజ్ ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుందంట. 2 ఇయర్స్ బ్యాక్ రేసింగ్ చేస్తే దిస్ వాజ్ ద ఫస్ట్ విన్నర్ అంట. సో ఇట్స్ అ విన్నర్ హార్స్. సో రేసింగ్లో కూడా ఇది విన్నర్ అయింది. సో సూపర్బ్ ఉంది హార్స్ అయితే, చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ ఇది చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఎ హ్యూజ్ హార్స్ బట్ ఇట్ ఇస్ టూ గుడ్. సో వీళ్ళు స్టబుల్ ఫ్రెహద్ స్టైల్ అనే ఒక ప్లేస్ నుంచి అంట వీళ్ళు. సో ఈ హార్సెస్ కూడా అన్నీ అక్కడే ఉంటాయి. హౌ మెనీ హార్సెస్ యూ హ్యావ్ దేర్? లాట్ ఆఫ్ హార్సెస్. అండ్ ఆల్ దీస్ హార్సెస్ ఆర్ జనరలీ యూస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్. ఓ నైస్. సో ఇక్కడ ఇప్పటికీ వీళ్ళు పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్గా హార్సెస్ యూస్ చేస్తున్నారు. సో ఈ ఏరియాలో సూపర్బ్ అనిపించింది, ఎందుకంటే ఈ ఎలాంటి పొల్యూషన్ వేవ్ లేకుండా ఇక్కడ గ్యాస్, ఇక్కడ వీళ్ళకి పెట్రోల్ చాలా తక్కువలో వచ్చినా సరే దే ఆర్ యూజింగ్ ద న్యాచురల్ ఫామ్. ఇదే ట్రీ ఆఫ్ లైఫ్, దగ్గర దాకా వచ్చేసాను. చూస్తున్నారు కదా దీని కాండం అనేది ఎక్కడ ఉంది, వేర్లు ఎక్కడ ఉన్నాయి, చెట్టు వంకులు వంకులు తిరిగింది. 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు లేరు. అయినా కూడా ఈ ఎడారిలో ఈ చెట్టు ఒక్కటి మాత్రం సర్వైవ్ అవుతుంది. ఎలా సర్వైవ్ అవుతుంది అనేది అతిపెద్ద వింత. సో థియరీస్ ఏమంటాయంటే ఇక్కడ ఏవైతే ఈ చెట్టు ఏంటంటే
ఇక్కడ సముద్రపు నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిని ఇది ప్యూరిఫై చేసుకొని ఈ పర్టికులర్ ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అని ఒక థియరీ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎంత వింత కదా, ఇంకా బోల్డ్ అని ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఆకులు రాలుతున్నాయి, కొత్త ఆకులు వస్తున్నాయి, ఈ చెట్టు ఇంకా కూడా పచ్చగా అలాగే ఉంది. చూడటానికి కొంచెం మన జమ్మి చెట్టులాగా కనిపిస్తుంది, చూడండి జమ్మాకులా ఉన్నాయి. దిస్ ఇస్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ట్రీ ఆఫ్ లైఫ్ ఎదురుగా నిల్చొని సన్సెట్ విజువల్ అనేది టైం ల్యాప్స్లో క్యాప్చర్ చేశాం. సో బహ్రెయిన్లో ఈ పర్టికులర్ స్పాట్ ఎందుకు చూస్ చేశానంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది. సో చెప్పాయి కదా లైఫ్ అనేది ఎంత అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అనేది. సో ఎడారిలో ఈ చెట్టు ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అందుకోసమే ఖచ్చితంగా ఇక్కడ రావాలని వచ్చాను. ఒక్కటే రోజున్నా సరే ఖచ్చితంగా విజిట్ చేయాలని, లాంగ్ డిస్టెన్స్ అయినా సరే నార్త్ నుంచి సౌత్ దాకా వచ్చాము. సో ఇక్కడ ఇది విజిట్ చేసాము, ఇప్పుడు సన్సెట్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వెళ్ళేదారిలో ఇంకేదైనా మంచి ప్లేసెస్ ఉంటే చూసుకుంటూ అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అల్ అరీన్ వైల్డ్ లైఫ్ పార్క్ దగ్గరకు వచ్చా. ఇది యాక్చువల్గా మామూలుగా సమ్మర్లో అయితే 6 వరకు ఉంటుందంట, ఇది వింటర్లో 4కి ఎంట్రీ క్లోజ్, 5కి లోపల కూడా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఓన్లీ 5:30 అవుతుంది, కాకపోతే మొత్తం కంప్లీట్ క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే 6కి ఎంట్రీ క్లోజ్ అవుతుంది, 7 వరకు ఉంటుంది, ఎందుకంటే సమ్మర్లో మనకి ఎక్కువ సేపు వెలుగుంటుంది. ఇక్కడ వింటర్కి వచ్చేసరికి 4:30కే మనకి సన్సెట్ అయిపోయి 5 గంటలకల్లా కంప్లీట్ చీకటి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు జస్ట్ 5:30 అవుతుంది, మొత్తం చీకటి అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే వైల్డ్ లైఫ్ పార్క్, ఇంతకుముందు ఒకప్పుడు వైల్డ్ లైఫ్ ఉండేది, ఇప్పుడు వైల్డ్ లైఫ్ అయితే లేదు, నార్మల్ పార్క్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళేటైతే ఇక్కడ వీళ్ళకి జూ పార్క్ కూడా ఉందన్నమాట. సో రకరకాల యానిమల్స్ అనేది జూ పార్క్లో పెట్టడం జరిగింది. సో అందుకే ఈ వైల్డ్ లైఫ్ పార్క్ అనేది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఒక రిక్రియేషనల్ స్టోర్ అన్నమాట. ఇదే అల్ అరీన్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్, లోపల మనకి జూ పార్క్. వైల్డ్ లైఫ్ కాబట్టి ఇక్కడ వాళ్ళ సింబల్ కూడా వేశారనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఫ్రెండ్స్ ఇప్పుడే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దగ్గరకు వచ్చా. ఇట్స్ ఏ యాక్టివ్ రేసింగ్ ట్రాక్. సో ఫార్ములా 1 రేసింగ్ ట్రాక్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక ఈవెంట్ జరుగుతుంది, కాకపోతే అది ఒక ప్రైవేట్ రేసింగ్ ఈవెంట్ అనమాట. సో అందుకని మనల్ని లోపలికి అలౌ చేయట్లేదు. కానీ మనకి ఇక్కడ నుంచే ఆల్రెడీ మనకు ఆ రేసింగ్ కార్ల యొక్క సౌండ్ అనేది వినిపిస్తుంది. సో ఇక్కడ బోల్డ్ అని కార్లు ఆల్రెడీ రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఒక 3 డేస్ బ్యాక్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి హోస్ట్ చేశారంట. సో ఇట్స్ అన్ యాక్టివ్ హోస్టింగ్ సెంటర్ అనమాట. సో మెయిన్గా మోస్ట్లీ ఇది ఫార్ములా 1 రేసింగ్కి స్పెషల్ అనమాట. సో ఈ బహ్రెయిన్లో అక్కడ ఉన్నాం మనము. లోపలికి అయితే అలౌ చేయమన్నారు, బయట నుంచి వీడియో తీసుకొచ్చానంటే మీకు ఇది చూపిస్తున్నా. క్రికెట్ అంటే ఎంత పిచ్చో, నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఈ ఫార్ములా 1 రేసింగ్ అంటే అంత పిచ్చ అనమాట. జస్ట్ వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇట్లా చూపించా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్కిట్ దగ్గర అంటే, జస్ట్ ఈ సర్కిట్ ఈ ఒక్క ఎంట్రీ వీడియో చూసి ఆ లొకేషన్ చూసి అమ్మ బాబోయ్ అని చెప్పేసి అని వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. మనకి క్రికెట్ స్టేడియంకి వెళ్తే మనం ఎంత సంతోషిస్తామో అట్లా వాళ్ళు అంత సంతోషిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రేసింగ్ కూడా జరుగుతుంది ట్రాక్ పైన, కాకపోతే మనకి కార్లు అయితే కనిపించట్లేదు, ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. సో సూపర్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ లోపలికి అలౌ చేయట్లేదు. డబ్బులు పే చేస్తేనే సరే లోపలికి అలౌ చేస్తే బాగుండేది, కానీ లోపలికి అలౌ అయితే చేయట్లేదు. అది ప్రైవేట్ ఈవెంట్ అంట, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ముఖ్యంగా రేసింగ్ అండ్ ఫార్ములా 1 నచ్చే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన చోటు అనమాట. సో వాళ్ళకి ఇది బాగా బాగా నచ్చే చోటు ఇది. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ అండ్ ఇక్కడ నుంచి విల్ హెడ్ టువర్డ్స్ ద నెక్స్ట్ స్పాట్. ఇదంతా కూడా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్కిట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ కార్ల సౌండ్ తప్పించి అవి కనిపించడం కూడా కనిపించట్లేదు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, హ్యూజ్ పార్కింగ్ అవైలబుల్. సో ఇక్కడ రేసింగ్ జరిగినప్పుడు ఫుల్గా ఉంటారు జనాలు. ప్రస్తుతానికి ఇది ప్రైవేట్ ఈవెంట్ కాబట్టి ఎవరు జనాలు కనిపించట్లేదు మనకి. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ మెయింటెనెన్స్. ఇక్కడ ఇది ఓన్లీ గోకార్టింగ్ ట్రాక్ మాత్రమే కాదు, ఇది ఇంటర్నేషనల్ గోకార్టింగ్ మినీ జీపీ అంటారు అనమాట. గ్రాండ్ ప్రీ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయంట. సో ఇంటర్నేషనల్ సర్క్యూట్ అనమాట. సో ఇంటర్నేషనల్ గో కార్టింగ్ సర్కిట్ అనేది ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నేను ఇండియాలో మన హైదరాబాద్లో కూడా కొన్ని గో కార్టింగ్ ప్లేసెస్కి వెళ్ళాను, కానీ ఇక్కడ ఉన్నంత బాగా మెయింటెనెన్స్ కానీ ఇంత పెద్దగా కానీ లేవు అవి. ఎందుకంటే అవి ఆబ్వియస్లీ బేసిక్, అవి ఇదేమో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో కట్టిన టోర్నమెంట్స్ జరిగే ప్లేస్ అనమాట ఇది. అందుకే అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది.
గోకార్టింగ్ చేయడానికి సంబంధించిన బోల్డ్ అనే వెహికల్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఈ రేసింగ్ ట్రాక్ ల్యాప్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్కరు ల్యాప్ ఎంత టైం పట్టింది ఏదనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ రేసింగ్ జరుగుతుంది చూడండి, అవి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్యలో అయితే రేసింగ్ జరుగుతుంది. సో గో కార్టింగ్లో నాకు గో కార్టింగ్ అలవాటే, నేను చాలాసార్లు చేశాను. కాకపోతే ఇలాంటి ఇంత ప్రొఫెషనల్ సెటప్లో ఉన్న గో కార్టింగ్ ఎప్పుడు చేయలేదు. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సెటప్ అనేది. అండ్ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మన దగ్గర గో కార్టింగ్ ఏంటంటే చుట్టూరా మనకి టైర్స్ వేసేస్తారు, ఏదో చిన్నగా ఏదో ట్రాక్ అంటే ట్రాక్ ఉన్నట్టు తప్పించి ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ ట్రాక్. బట్ దిస్ ఇస్ యాక్చువల్ ప్రొఫెషనల్ ట్రాక్ అండ్ ఇట్ లుక్స్ రియలీ గుడ్. దీంట్లో కనుక మనం చేయగలిగితే అప్పుడు అసలు అసలైన గో కార్టింగ్ అనేది మనకు వస్తుంది. మన దగ్గర ఇండియాలో చేసే గో కార్టింగ్ అనేది అది బేసిక్ అన్నమాట. చూడండి ఏ స్పీడ్లో వెళ్తున్నారు, రేసింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళ స్టాండింగ్స్ అనేది కూడా మనకు కనబడుతున్నాయి. ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, ఎవరు థర్డ్లో ఉన్నారు, ఎవరు ఫోర్త్లో ఉన్నారు. సో ఇదంతా కూడా మనకు క్లియర్గా అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఎంత సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్తున్నారు. దిస్ ఇస్ ద రియల్ ట్రాక్ అండ్ రియల్ గో కార్టింగ్. ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు గో కార్టింగ్ చేశాను చూశాను, కానీ ఇలాంటి ఇంత సూపర్ స్పీడ్తో వెళ్ళే గో కార్టింగ్ ట్రాక్ కానీ వెహికల్స్ కానీ ఎప్పుడు చూడలేదు. అండ్ ఇట్ ఇస్ టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్. ఐ లవ్ దిస్ స్పోర్ట్. నాకు గో కార్టింగ్ చాలా ఇష్టం, ఎందుకంటే నేను గో కార్టింగ్ చేస్తాను కాబట్టి. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ వాచింగ్ దిస్ ఈవెంట్. బ్యూటిఫుల్ గో కార్టింగ్ రేసింగ్ అనేది ఇంత దగ్గర నుంచి చూడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం, అందుకే చాలా ఎంజాయ్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ ఫార్ములా 1 రేసింగ్ కంటే ఇంకా గో కార్టింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను గో కార్టింగ్ చేయగలను కాబట్టి, చేశాను కాబట్టి నాకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఫార్ములా 1 రేసింగ్ అయితే మనం ఎట్లా చేయలేము, అవి ఆ రేసింగ్ కార్స్ని నడపలేము కూడా. ఇక్కడ అసలు ట్రాక్ చూస్తున్నారు ఎంత బాగుందో, డెఫినెట్లీ బెస్ట్ ఇన్ ద వరల్డ్. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయంట. అసలు ఏ రేంజ్ స్పీడ్తో వెళ్తున్నారు, ఎంత కంట్రోల్ ఉంది ఆ ట్రాక్ పైన, గ్రిప్ పైన, ప్లస్ ఈ వెహికల్స్ పైన చూడండి, అద్భుతంగా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. చూసినా ఇంకా చూడబుద్ధి అవుతుంది, ఇంకా బయలుదేరాలి మనము, వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇదంతా కూడా మనకి సిట్టింగ్ అండ్ వ్యూయింగ్ ఏరియా అనమాట. అండ్ ఈ ఏరియా నుంచి మనం చూసుకోవచ్చు, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఇంతకుముందు మనం పర్చేస్ చేసిన షాప్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎ వరల్డ్ క్లాస్ ట్రాక్ అని రాసి, ఎక్స్పీరియన్స్ ద థ్రిల్ ఆఫ్ కార్టింగ్ ఆన్ ఎ వరల్డ్ క్లాస్ ట్రాక్. ఇప్పుడు మనము ఎక్కబోయే బ్రిడ్జ్ ఏంటి అని అంటే బహ్రెయిన్ నుంచి సౌదీకి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనమాట, కాజ్వే బ్రిడ్జ్. ఒక 25 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది ఇది. ఈ బ్రిడ్జ్ అనేది బహ్రెయిన్కి సౌదీకి మధ్యలో కనెక్షన్, అంతకుముందు ల్యాండ్ కనెక్షన్. ఇది యాక్చువల్గా బహ్రెయిన్ అనేది ఒక ఐలాండ్ కాబట్టి వీటికి ల్యాండ్ కనెక్షన్స్ ఏ కంట్రీతోనూ లేదు. అయితే కాకపోతే ఇది ఖతార్కి అండ్ సౌదీకి మధ్యలో వస్తుంది అనమాట. సో ఖతార్ అండ్ సౌదీ మధ్యలో ఉన్న వాటర్లో బహ్రెయిన్ ఉంటుంది. సో బహ్రెయిన్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల బ్రిడ్జ్ చేసుకొని 1986లోనే కట్టారనమాట. సో ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల బహ్రెయిన్కి సౌదీకి ఇద్దరికి మ్యూచువల్గా చాలా బెనిఫిట్ జరిగింది. ఎందుకనంటే బహ్రెయిన్లో ఇంతకుముందు చూసుకున్నారు కదా, బోల్డ్ అంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో కాకపోతే ఆ ఆయిల్ రిజర్వ్స్ని వీళ్ళు ప్రతిసారి వీళ్ళు ప్యూరిఫై చేసి అమ్మడానికి వీళ్ళకి అంత కెపాసిటీ లేదు, అంత అవకాశం లేదు. సో వీళ్ళు ఏంటంటే సౌదీకి పంపిస్తూ ఉంటారు. సౌదీ నుంచి మెయిన్గా సప్లై అనేది వరల్డ్ వైడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది అవుతూ ఉంటుంది. అంతేకాకుండా 6 కంట్రీస్ ఉన్నాయన్నమాట గల్ఫ్ కంట్రీస్లో, జీసీసీ అంటారు, గల్ఫ్ కంట్రీస్ కౌన్సిల్ అని చెప్పేసి అని. సో ఈ గల్ఫ్ కంట్రీస్ కౌన్సిల్లో ఏమేమి వస్తాయంటే సౌదీ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ అండ్ కువైట్. అలా 6 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ 6 కంట్రీస్కి హెడ్ సౌదీ. సో సౌదీ వాళ్ళు ఏం చేశారంటే, సో వాళ్ళది ఎప్పటి నుంచో వాళ్ళు హెడ్ ప్లస్ అంతేకాకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి మంచి ర్యాప్ కూడా ఉంది. అయితే మధ్యలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఖతార్ వాళ్ళతో కొంచెం ఇష్యూ వచ్చింది. సో దాంతో ఖతార్కి బహ్రెయిన్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అనేది ఆగిపోయింది.
వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సౌదీ వాళ్ళ యొక్క సుప్రీమసీ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది లేదు కానీ, సో మధ్యలో వాళ్ళని క్వశ్చన్ చేసి మేము సపరేట్గా ఇండిపెండెంట్గా ఉంటామని అన్నారు. కానీ ఖతార్కు ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్న ఏకైక ల్యాండ్ కనెక్షన్ సౌదీతోనే, మిగతా అంతా అన్ని వైపులా సముద్రమే. సో వాళ్ళది ఎంత స్ట్రాంగ్ కంట్రీ అయినా సరే వాళ్ళకి వేరే ఏ ల్యాండ్ కనెక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళకి సౌదీకి ఉన్నంత బెనిఫిట్ అయితే ఏమీ లేదు. సౌదీస్ ల్యాండ్ సైజ్ చాలా పెద్దది, సో వాళ్ళకి అదొక హ్యూజ్ బెనిఫిట్ అనమాట. ప్లస్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. 1986లో సముద్రం పైన కట్టిన బ్రిడ్జ్. ఇప్పుడు మనం లిటరలీ సముద్రం పైనే ఈ బ్రిడ్జ్లో ట్రావెల్ చేస్తున్నాము. సో కాజ్వే అంటారు. కాజ్వే అంటే ఏంటంటే మనకి ఇంకా అది ఒక బ్రిడ్జ్ లాగా అనిపించకుండా జస్ట్ ఒక ల్యాండ్ కనెక్షన్ లాగానే ఉంటుంది అనమాట. ల్యాండ్ లాగానే ఉంటూ ఉంటుంది కానీ ఇది ప్రాపర్ బ్రిడ్జ్. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ 25 కిలోమీటర్ల డిస్టెన్స్ 20 నిమిషాల్లో దాటేయవచ్చు. సో ఇలా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చాలా సింపుల్గా యూస్ చేస్తారనమాట ఈ ట్రాన్స్పోర్ట్ మెథడ్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వల్ల చెక్ పోస్ట్ అనమాట. సో ఓన్లీ వీసా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి అలౌ చేస్తారు. సో ఈ పర్టికులర్ ట్రాఫిక్ లైట్ ఏదైతే ఉందో ఇదే మనకి ఎండ్ పాయింట్ అనమాట బహ్రెయిన్కి. సో ఇది దాటి వెళ్ళకూడదు. ఇది దాటి వెళ్తే ఖచ్చితంగా వీసా ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇదే బ్రిడ్జ్ మీద. ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఇస్ ద ఎండ్ పాయింట్. ఇదే మీరు చూస్తున్నది సౌదీ అరేబియా వల్ల చెక్ పోస్ట్ అనమాట. ఇటువైపు అంతా కూడా బహ్రెయిన్ కిందకు వస్తుంది. సో ఇక్కడ బహ్రెయిన్ లోపల మనకి రావడంతోనే ఇక్కడ ఒక మాస్క్ ఉంది అండ్ ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ అండ్ సూపర్ మార్కెట్ మెక్డానల్డ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదే ఫైనల్ చెకింగ్ పాయింట్ ఆఫ్ బహ్రెయిన్. బుధవారం కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. అదే శుక్రవారం శనివారం అయితే వీకెండ్ అనమాట. సో అప్పుడు విపరీతంగా జనాలు ఉంటారంట. సో చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ షాపింగ్లో కూడా వీళ్ళు బహ్రెయిన్ దినార్ ఇచ్చిన తీసుకుంటారు, లేదంటే సౌదీ రియాల్స్ ఇచ్చిన తీసుకుంటారు. సౌదీ రియాల్ 2 బహ్రెయిన్ దినార్ 1:10 అన్నమాట. సో 1:10 తో క్యాల్కులేట్ చేస్తారు. We'll be right back.